టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు అనారోగ్యంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన వయసు 71 సంవత్సరాలు. టీడీపీలో సీనియర్ నాయకునిగా పలు పదవులు చేపట్టిన ఆయన రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతూ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయారు. ప్రస్తుతం తిరుపతిలోని పద్మావతిపురంలో ఉంటున్నారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో అధ్యాపకునిగా పనిచేసిన ఆయన ఎన్టీఆర్ పిలుపుతో 1983లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తాను ప్రాతినిధ్యం వహించిన నగరి నియోజకవర్గ అభివృద్ధి సహా జిల్లా అభివృద్ధికి కూడా తనవంతుగా కృషి చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఆయన అందరికీ సుపరిచితులు. విపక్షాలపై ధ్వజమెత్తడంలో ఆయనది ప్రత్యేక శైలి. ముద్దుకృష్ణమనాయుడు 1947 జూన్ 9న చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం వెంకట్రామపురంలో రామానాయుడు రాజమ్మ దంపతులకు జన్మించారు. బీఎస్సీ ఎంఏతో పాటు న్యాయవాద డిగ్రీ పట్టా పొందారు. ఆయనకు భార్య సరస్వతి, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పుత్తూరు నుండి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి చరిత్ర సృష్టించారు. 1984లో విద్యాశాఖ, 1987లో అటవీశాఖ, 1994లో విద్యాశాఖ మంత్రిగా తెలుగు ప్రజలకు సేవలందించారు. తెలుగుదేశంతో విభేదించి కాంగ్రెస్లో చేరి 2004 ఎన్నికల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తిరిగి 2008లో టీడీపీలో చేరి 2009 ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ఇదే స్థానం నుండి పోటీ చేసి రోజా దగ్గర స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్సీగా సేవలందిస్తున్నారు గాలి ముద్దుకృష్ణమనాయుడు. గత ఏడాది 4 మాసాల క్రితం గాలి ముద్దుకృష్ణమనాయుడుకు గుండె ఆపరేషన్ జరిగింది. సురక్షితంగా ఇంటికి తిరిగి వచ్చారు. అయితే 4 రోజుల క్రితం జ్వరంతో బాధపడుతూ గాలి ముద్దుకృష్ణమనాయుడు హైదరాబాద్లో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. ప్లీజ్ అన్నా ఆపండి అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, కూర్చు పక్కన చెప్తున్నా. టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు అనారోగ్యంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన వయసు 71 సంవత్సరాలు. టీడీపీలో సీనియర్ నాయకునిగా పలు పదవులు చేపట్టిన ఆయన రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతూ హైదరాబాద్లో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయారు. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి కేర్ హాస్పిటల్ దగ్గర మా ప్రతినిధి అగస్త్య లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అగస్త్య, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు ఈ ఉదయం మరణించడం జరిగింది. ఈ ఉదయం ఆయన కేర్ హాస్పిటల్లో మరణించినట్టు డాక్టర్లు ప్రకటించారు. అయితే ఆదివారం పూట ఆయన కొంత జ్వరంతో హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ ఆదివారం జాయిన్ అయ్యారు. రెండు రోజుల్లో ఆయన మల్టిపుల్ ఆర్గన్ ఫెయిల్యూర్తో పాటు డెంగ్యూ జ్వరం కూడా రావడంతో, అది సివియర్ అటాక్ కావడంతో ఆయన మరణించినట్టు డాక్టర్లు ప్రకటించారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు తెలుగుదేశంలో చాలా సీనియర్ నాయకుడు, పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నాడు, ఎమ్మెల్సీ పదవిలో ఉన్నారు, గతంలో విద్యాశాఖ మంత్రి, అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. చాలామంది తెలుగుదేశం కార్యకర్తలు ఒక బాధాకరమైన విషయం ఈరోజు తెలుసుకోబోతున్నారు. ఈ ఉదయం నుంచి ఆ బాధాకరమైన విషయాన్ని తెలుసుకొని చాలా చింతిస్తున్నారని చెప్పుకోవాలి. ఇప్పటికే తెలుగుదేశం నాయకులు, అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తలు అందరూ తమ సంతాపాన్ని గాలి ముద్దుకృష్ణమనాయుడికి ప్రకటిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే లోకేష్, అదేవిధంగా సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి సంతాపాన్ని ప్రకటించారు. ఇక్కడ మోతుకుపల్లి తెలుగుదేశం నాయకుడు మోతుకుపల్లి వచ్చి ఇక్కడ ఆయనను, ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం కేర్ హాస్పిటల్లో 2 గంటల 50 నిమిషాలకు గాలి ముద్దుకృష్ణనాయుడు మరణించడం జరిగింది. మరణించినట్టు అనంతరం డాక్టర్లు వచ్చి ప్రకటించారు. దానికి గల కారణాలు, మరణానికి గల కారణాలు కూడా చెప్పడం జరిగింది. ఆదివారం ఉదయం ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు
షుగర్ లెవెల్స్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఆ తర్వాత మల్టిపుల్ ఆర్గన్ ఫెయిల్యూర్, ఈ నిన్నటి నుంచి మల్టిపుల్ ఆర్గన్ ఫెయిల్యూర్ ఒక ఆర్గన్ తర్వాత ఒక ఆర్గన్ ఫెయిల్ అవుతూ వచ్చింది. తర్వాత డెంగ్యూ కూడా ఆయనకు సివియర్గా ఉంది. ఈ నేపథ్యంలోనే మరణించారని డాక్టర్లు ప్రకటించారు, బంధువులు కూడా అదే చెప్పారు. అయితే ప్రస్తుతం మన హాస్పిటల్ దగ్గరే ఉన్నాము. హాస్పిటల్ దగ్గర చాలామంది తెలుగుదేశం కార్యకర్తలు ఇప్పుడే చేరుకుంటున్నారు. తెలుగుదేశం కార్యకర్తలతో పాటు తెలుగుదేశం నాయకులు కూడా, ఇక్కడ ఉండే తెలుగుదేశం నాయకులు కూడా హాస్పిటల్ వద్దకు వస్తున్నారు. తర్వాత ఇక్కడ నుంచి స్వగ్రామం గాలి ముద్దుకృష్ణం నాయుడు స్వగ్రామానికి ఈ మృతదేహాన్ని తీసుకువెళ్లాలని కుటుంబ సభ్యులు డిసైడ్ అయ్యారు. చిత్తూరు జిల్లాలోని రామచంద్రాపురం మండలం వెంకటరామాపురంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించాలి. ఆయన స్వగ్రామంలోనే ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు డిసైడ్ అయ్యారు. ఇక్కడ నుంచి బాడీని ఎలా తీసుకెళ్లాలనేది వాళ్ళు ప్రధానంగా చర్చిస్తున్నారు. ఇక్కడ అంబులెన్స్ ఒకటి ఏర్పాటు చేశారు, కానీ వెళ్ళడానికి ఆలస్యం అవుతుంది. చిత్తూరు జిల్లాకు వెళ్ళడానికి 8 నుంచి 9 గంటల జర్నీ పడుతుంది. ఫ్లైట్ మార్గం ద్వారా ఏమైనా వెళ్ళవచ్చా అనేది ఆరా తీస్తున్నారు. ఇక్కడ స్థానికంగా హైదరాబాద్లో ఉండే నాయకులు కూడా చాలామంది ఆయనను చూడాలి కాబట్టి ఇక్కడ కొద్దిసేపు ఏమైనా ఇంటి వద్ద, హైదరాబాద్లో ఉండే ఆయన ఇంటి వద్ద ఉంచాలా అనేది ప్రధానంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇక ఈరోజు చంద్రబాబు నాయుడు వాస్తవానికి తెలంగాణ నాయకులతో సమావేశం ఉంది. ఆయన హైదరాబాద్ రావాల్సి ఉంది. మరి ఈ విషయం తెలిసిన తర్వాత ఆయన షెడ్యూల్ ఏమైనా మార్పు రావచ్చేమో, కానీ ఆయన షెడ్యూల్ ప్రకారం అయితే ఈరోజు హైదరాబాద్ రావాల్సి ఉంది. దాని ప్రకారం అన్నింటినీ కోఆర్డినేట్ చేసుకొని ఆయన మృతదేహాన్ని ఎక్కడ పెట్టాలనేది ఇంకా కుటుంబ సభ్యులు డిసైడ్ అవ్వలేదు. మొత్తానికి గాలి ముద్దుకృష్ణమ నాయుడు లేడు అనే వార్త ఈ ఉదయం నుంచి తెలుగుదేశం కార్యకర్తలకు కొంత బాధాకరంగానే ఉంది. ఉదయం నుంచి సోషల్ మీడియాలో కావచ్చు, అదేవిధంగా ఇక్కడ హాస్పిటల్ వద్ద కావచ్చు, చాలామంది కార్యకర్తలు ఆయన గురించి తలుచుకుంటూ, ఆయన చేసిన ఆయనతో ఉన్న అనుబంధాన్ని తలుచుకుంటూ చాలామంది బాధపడుతున్నారు. గతంలో ఆయన మంత్రిగా పనిచేసినప్పుడు కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు, పార్టీకి చేసిన సేవలను గుర్తు తెచ్చుకుంటున్నారు. అదేవిధంగా ఆయన మీడియాతోటి కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండే స్వభావం మీడియాతోటి కూడా ఉంటారు. అయితే ప్రస్తుతానికి ఎక్కడ అంత్యక్రియలు చేయాలనేది డిసైడ్ అయ్యారు. ఎలా తీసుకెళ్లాలనేది మాత్రం కుటుంబ సభ్యులు ప్లాన్ చేస్తున్నారు. రైట్ అగస్త్యా.